हेलो एव्रीवन वेलकम बैक टू माय यूट्यूब चैनल सो इरोजे मनम एनएस 125 माइलेज टेस्ट चेस्तुन्नाम सो इदिस्को कोत्तदन्नमाट फस्ट सर्विस अयिपोयिंदंते चूद्दाम मरि एंत वस्तदो माइलेज अयिते फस्ट पेट्रोल तीसुकोवाली मनम फ्यूल लेदु असल व्यू मात्रम मस्त उंदि मामूलु नच्चुतले एनएस 125 व्यू मात्रम अरवे गोटू हाफ लीटर सो फाइनल फ्यूल तीसुकुन्नाम हाफ लीटर चूद्दाम इप्पुडु दींट्लो कोंचेम फ्यूल उंदि अदे सो फ्यूल गानि अयिपोयिंदि अनुकुंटा अप्पुडे अंटे मेमु मोत्तम तीसिनाम फ्यूल बंक पोयेदाका अंते पेट्टिनाम ఫ్యూయల్ అయిపోయింది ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం అలా అయితే ఏమీ లేదు కాకుండా అయింది సో మేము ఇంటికాడే బాటిల్లో ఫ్యూయల్ తీసినాం అన్నమాట మొత్తం పైపు పెట్టి సో ఇప్పుడైతే దీంట్లో ఫ్యూయల్ అయిపోయింది కొంచెమే పెట్టినాం ఫ్యూయల్ బంక్ పోయేదాకా అది కానీ ఇప్పుడు అయిపోయింది అన్నమాట సో ఇప్పుడైతే దీంట్లో హాఫ్ లీటర్ ఫ్యూయల్ వేద్దాం చూడండి ఫ్యూయల్ అయితే ఏం లేదు సో ఫ్యూయల్ అయితే పోసినాం కదా చూడండి ట్రిప్ గాని జీరో చేసేద్దాం సో చూడండి గాయ్స్ ట్రిప్ అయితే జీరో అయిపోయింది చలో ఇక ట్రిప్ వన్ అయితే జీరో చేసినాం కదా చూద్దాం హాఫ్ లీటర్ పెట్రోల్కి ఎంత దూరం పోతుందో మనోడు అయితే అడిగినా నేను ఎంత ఇస్తుంది మైలేజ్ నీ బైక్ అని అడిగితే మనోడు చెప్పిండు 50 దాకా వస్తుంది నేనైతే చెక్ చేయలే 50 వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను అని చెప్పిండు 25 cc అయినా కానీ స్పాట్ పికప్ మంచిగానే ఉంది కాకపోతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే కొంచెం స్పీడ్ పెరిగిన తర్వాత అయితే తగ్గుతుంది పికప్ అయితే సో వీలైతే దీన్ని టాప్ స్పీడ్ అని చెక్ చేద్దాం ఎన్ఎస్ 125లో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే మాత్రం బ్రేకింగ్ అన్నమాట ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చిండు బ్యాక్ కాకపోతే డ్రమ్ బ్రేక్ ఇచ్చారు వచ్చే వెర్షన్ మోడల్లో మాత్రం డ్రమ్ బ్రేక్ తీసేసి డిస్క్ బ్రేక్ ఇస్తే మాత్రం మంచిగా ఉంటుంది ఎందుకంటే పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది కాబట్టి కొంచెం బ్రేక్ సిస్టమ్ కానీ మంచిగా ఉంటే మాత్రం ఇక బైక్ అయితే తోపన్నమాట సీటింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో మీరైతే 100 అబోవ్ అయితే డ్రైవ్ చేయలేరు ఒకవేళ మీకు పాసిబుల్ ట్రావెలింగ్ చేయడానికి 100లోనే పోతాం అనుకుంటే మాత్రం పక్క ఈ బైక్ సర్వీస్ చేస్తాను నేనైతే ఇంకా బడ్జెట్ తక్కువ ఉండి మేము తీసుకోవాలనుకుంటే మాత్రం స్కోచ్ ఈ బైక్ అయితే బడ్జెట్ బైక్ అన్నమాట చూద్దాం మైలేజ్ మంచిగా వస్తే బడ్జెట్లో తీసుకోవచ్చు ఎందుకంటే బైక్ తీసుకోగానే సరిపోదు దాన్ని మెయింటెనెన్స్ కానీ చేయాలి కదా మైలేజ్ని బట్టి చూద్దాం దీని సర్వీస్ కాస్ట్ వచ్చేసి అటు ఇటు ఒక 600లో అయితే అయిపోతుంది షోరూమ్ వెళ్తే ఎప్పుడు సో సర్వీసెస్ అయితే బయట చేపియకండి కొంతమంది ఉంటారు బయట ఇచ్చినాం అనుకోండి మనం వాళ్ళు ఇంజన్ ఆయిల్ పోస్తారో పోయారో కానీ తెలియదు అన్నమాట ఇవాళ మీరు దగ్గరుండి చేపించుకోవాలంటే బయట సర్వీస్ కానీ చేపించుకోవచ్చు సో ప్రజెంట్ అయితే మన బైక్ 10 కిలోమీటర్స్ వచ్చింది చూడండి ఒకసారి బజాజ్ ఎన్ఎస్ సిరీస్లో మాత్రం ఈ మీటర్ కన్సోల్ చేంజ్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు డిజిటల్ ఫుల్గా డిజిటల్ కన్సోల్ అయినా లేకుంటే టీఎఫ్టీ డిస్ప్లే అయినా తెస్తే హైలైట్ ఉంటుంది అన్నమాట కాడ బడ్జెట్ లేకుండా మాత్రం ఎన్ఎస్ 125 తీసుకోండి మీ కాడ కొంచెం బడ్జెట్ ఉండి తీసుకోవాలనుకుంటే మీరు మాత్రం 99% ఎన్ఎస్ 160 అయినా ఇంకా 200 అయినా తీసుకోవడానికి ట్రై చేయండి బడ్జెట్ అయితే అంత ఒక 20-30,000 డిఫరెన్స్ ఉంది దానికి దీనికి ఎట్లయినా మీరు పెడతారు కదా కొంచెం పర్ఫార్మెన్స్ మంచిగా కావాలంటే అది తీసుకోండి ఒకవేళ మీరు కాడ బడ్జెట్ లేదు లుక్స్ కోసమే కావాలంటే మీరు ఎన్ఎస్ 125 కొనవచ్చు కొంతమందికి ఇంట్లో ప్రాబ్లం కానీ ఉంటుంది
ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సీసీ బైక్ నడపాలంటే ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉండదు, అందుకనే ఎన్ఎస్ 125 తీసుకోవడానికి అయితే మీకు ఇంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. సో 14 కిలోమీటర్స్ అయితే వచ్చింది బైక్. ఇప్పుడు మనం యూటర్న్ తీసుకుందాం. ఇక ఇక్కడ యూటర్న్ ఉండదు, ముందర బ్యాక్ సైడ్ కానీ డిస్క్ బ్రేక్ వస్తే మాత్రం మామూలు ఉండకూడదు బైక్. ఇంకోటి ఏంటంటే రెడ్ కలర్ మాత్రం నాకు మస్తు నచ్చింది అన్నమాట. బైక్ సూపర్ ఉంది, ఫ్యూయల్ అయిపో చేసినట్టు చేస్తుంది అన్నమాట బైక్ అయితే. ఇప్పుడే 15.4 ఫైనల్గా ఆగేదాకా వెళ్దాం బైక్ అయితే, మొత్తం ఆగేదాకా. సిటీ యూజెస్కి ఇంకా లోకల్ యూజెస్కి కాలేజ్ పర్పస్కి అయితే బైక్ అయితే తీసుకొచ్చాను అన్నమాట. ట్రావెలింగ్కి కొంచెం ఇబ్బంది అయితే బట్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఎక్సెల్ వేసుకొని స్కూటీలు వేసుకొని వెళ్తుర్రు. ఎన్ఎస్ 125 మీద వెళ్ళకుంటే ఇక కథ మామూలుగా ఉండదు అన్నమాట. ఫ్యూయల్ అయితే అయిపోయింది, 18 కిలోమీటర్స్ వచ్చింది బైక్. చూద్దాం ఒకసారి స్టార్ట్ చేసి స్టార్ట్ అయితేదో కాదో. ఫ్యూయల్ అయితే ఏం కనిపిస్తలేదు, ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం అవుతుందేమో. సో మనోడు 50 వస్తుంది అనుకుండేమో, హాఫ్ లీటర్కి 18.5 వచ్చింది అన్నమాట ఫ్యూయల్ అయితే. సో నా కాడ అయితే ఈ లీటర్ బాటిల్ ఉందన్నమాట ఫ్యూయల్, ఇది వేసుకుని వెళ్ళిపోతాం. సో మైలేజ్ వచ్చేసి 18.5 వస్తుంది, 37. సో చూడండి 18.5 వచ్చిందన్నమాట, 18.5 అంటే 37 ఇస్తుంది మైలేజ్ అయితే. సో మరీ అంత బ్యాడ్ మైలేజ్ అయితే ఏం కాదనుకుంటున్నా. సో చూసారు కదా, ఒకసారి మీరు ఆలోచించుకొని బైక్ అయితే చూసుకోండి. మైలేజ్ అయితే 125 సీసీ బైక్స్ అయితే అంత మైలేజ్ రావు. 160-200 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నాకు తెలిసి లాస్ట్ టైం మనం 200 BS6 NS 200 BS6 చెక్ చేసినప్పుడే మనం ఒక 40 దాకా ఇచ్చింది మైలేజ్. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. రైడ్ సేఫ్ గైస్, బాయ్ బాయ్.